డాక్టర్ గారు నా పేరు రాజేష్ నా వయసు 30 సంవత్సరాలు నేను ఎక్కువగా వాలీబాల్ ఆడుతూ ఉంటాను వారం రోజుల క్రితం ఆడుతుండగా బాల్ బలంగా కొట్టేసరికి నా మణికట్టు దగ్గర వాపు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్‌రే తీసి నా మణికట్టు దగ్గర లిగమెంట్ టెర్ అయ్యిందని కట్టుకట్టి పంపించారు నేను ఎంత కాలానికి మళ్ళీ వాలీబాల్ ఆడగలను ఆ నొప్పి తొందరగా తగ్గడానికి నేను ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో బేసికల్లీ రాజేష్ గారు మీరు పడ్డప్పుడు చెయ్యి మీద డైరెక్ట్ గా ప్రెషర్ పడడం వల్న లిగమెంట్ స్ట్రెయిన్ అయ్యి లేకపోతే కట్ అయినట్టుగా అనిపిస్తుంది జనరల్లీ ఎక్స్‌రేలో మనకి తెలియదు అంటే లిగమెంట్ కట్ అయ్యింది లేనిది ఎక్స్‌రేలో మనకి ఎముక విరిగిందా లేదన్న వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ అది బాగా స్వెల్లింగ్ ఉండి ఇబ్బందిగా ఉంటే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే మీకు లిగమెంట్ ఎంతగా తెగింది అన్నది మనకు కరెక్ట్ గా ఐడియా వస్తుంది సర్వసాధారణంగా ఏంటంటే లిగమెంట్ స్ట్రెయిన్స్ కి రెస్ట్ ఇవ్వడమే సరైన ట్రీట్మెంట్ జనరల్ గా లిగమెంట్స్ కి 3 నుంచి 4 వారాలు పడుతుంది అవి మానడానికి అందులోన డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ లిగమెంట్ టెర్స్ ఉంటాయి అంటే సింపుల్ స్ప్రెయిన్ నుంచి పార్షల్ టెరా లేకపోతే కంప్లీట్ టెరా అయిందన్న దాని బట్టి మీ రికవరీ డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ స్ప్రెయిన్ గాని పార్షల్ టెరా ఉంటే 3 టు 4 వీక్స్ వరకు కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి బాగా స్వెల్లింగ్ ఉన్నచో ప్లాస్టర్ వేసుకోవడం గాని లేకపోతే స్ప్లింట్ అని ఉంటుంది స్ప్లింట్ సపోర్ట్ వేసుకోవడం వల్న సరైన రెస్ట్ దొరుకుతుంది చేతికి అదే దానితో పాటు కొంచెం ఐస్ ప్యాక్ సప్లై చేయడము యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ వేసుకోవడం వలన త్వరగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ లిగమెంట్ ఏమైనా కంప్లీట్ టేర్ అయినట్టు అయి ఉంటే అది ఎంఆర్ఐ స్కాన్లోనే మనకు నిర్ధారణ అవుతుంది అనమాట ఒకవేళ కంప్లీట్ టేర్ అయితే ఒక్కొక్కసారి దానికి సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు జనరల్లీ 3 నుంచి 4 వారాల వరకు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కొన్ని ఒక 2-3 వారాల పాటు ఫిజియోథెరపీ చేయడంతో దానికి కంప్లీట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జనరల్లీ 6 to 8 వీక్స్ అంటే 6-8 వారాల తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి వీలవుతుంది కాకపోతే ఇనీషియల్ డేస్లోన ఓన్లీ సింపుల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా గేమ్స్ రెజ్యూమ్ చేయాలి గ్రాడ్యువల్గా చేతికి స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ ఫుల్ లెవెల్ ఆఫ్ గేమ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది